అందరికి నమస్కారం. నిహారిక సువర్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మూల నక్షత్రం గురించి చాలా అపోహలు ఉన్నాయి, దాని గురించి చెప్దామని వచ్చాను. మా దగ్గరికి జాతకాలు చెప్పించుకోవడానికి వస్తుంటారు. మూల నక్షత్రం అమ్మాయి అనగానే వద్దనేస్తున్నారు. వాళ్ళ అపోహ ఏంటంటే మామ చనిపోతాడు, మళ్ళీ మూల నక్షత్రం అమ్మాయికి చెడ్డ లక్షణాలు ఉంటాయి, చేసుకోకూడదు అనేది చాలామంది అపోహ అన్నమాట. అది చాలా తప్పండి. మూల నక్షత్రం అంటే అమ్మవారి నక్షత్రం కాదు. పాదాలు, ప్రతి నక్షత్రానికి పాదాలు నాలుగు ఉంటాయి. ఒకటి రెండు పాదాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి, అయినా ఈ రోజుల్లో పరిష్కారాలు ఉన్నాయి, చేసుకోవచ్చు. ఇంకొకటి విషయం ఏంటంటే మూల నక్షత్రం వలన చేసుకున్న లైఫ్ పార్ట్నర్కి, భాగస్వామికి చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఇలానే చెప్తే మూల నక్షత్రం అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చేసుకున్న లైఫ్ పార్ట్నర్ జీవితం చాలా చాలా బాగుంటుంది. వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే పగల జోలు బోరు, వాళ్ళ జోలు వస్తే ఊరుకోరు. పట్టుదల ఎక్కువ అన్నమాట, ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మూల నక్షత్రం వాళ్ళని చేసుకోవడానికి భయపడే పని లేదు. ఒకవేళ శాంతి నక్షత్రమైనా కూడా పూజలు ఉన్నాయి, చేసుకుంటే ఇంకా బాగా కలిసి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అందరికీ ఇంకొంతమంది ఇలా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇలానే భయపడుతుంటే ఇంకొంతమంది కూడా తెలియజేద్దామని చెప్తున్నాను. కాబట్టి అందరూ కూడా మూల నక్షత్ర వాళ్ళని చేసుకోవడానికి భయపడే పరిస్థితి అయితే లేదు. చాలామంది ఇదే అపోహ, చెడు లక్షణాలు ఉంటాయి వాళ్ళకి, మామ చనిపోతాడు, పుడితే తండ్రి చనిపోతాడు. ఇది చాలా చాలా తప్పమ్మా. కలిసి వచ్చి చేసు, ఒకళ్ళు ఇలానే వచ్చి అడుగుతుంటే చేసుకోమని చెప్పాను. సరే, వాడు ధైర్యం చేసి చేసుకున్న తర్వాత, 1 ఇయర్ తర్వాత బాగా కలిసి వచ్చింది, మీరు చెప్పింది నిజమేనండి, మరి అంతే అలానే ఉంటుందయ్యా, ఎవరికో ఏదో జరిగిందని చెప్పి. కాకపోతే శాంతి నక్షత్రం, చిన్నప్పుడు శాంతి లెటర్ చేయించుకుంటున్నారు కదా, ఇంకేంటి, కలిసి రావడం అయితే ఖచ్చితం. ఎందుకంటే ఏదైనా సాధించాలనే పట్టుదల ఆ నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, చాలా చాలా పవర్ఫుల్ నక్షత్రం అందుకు. ఓకేనా? ఇది నచ్చితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి, నమస్తే.